శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం ఈసర్లపేట శ్రీ సీతారామ యువజన సంఘ సభ్యులు అందరూ కలిసి నిరుపేదలు మరియు ఏ ఆధారము లేని దయనీయ స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రతిరోజు అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ సీతారామ యువజన సంఘ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. వీరు తీసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి నిరుపేదలైనటువంటి వారికి మన వంతు సాయం అందిస్తున్నారు. ఈ కష్టకాలంలో వారి కొడుము నింపుతుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చిన శ్రీ సీతారామ యువజన సంఘం ఈసర్లపేట వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా మండలాల్లో ఉన్నటువంటి యువత నడుము బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉందని శ్రీ సీతారామ యువజన సంఘం వారు తెలిపారు. ఈ ఈర్మలపేట శ్రీ సీతారామ యువజన సంఘం వారు వారి తాలూకా దాతృత్వంతో ఈ ఆంధ్ర వలస పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదలు మరి ఏమీ లేనటువంటి వారికి కోసము మరి వారు ఈ ఆహారాలు ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ ఆహార పట్లలు ప్రతిరోజు కూడాను వారి యొక్క ఆటో మీద తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడాను మరి ఆకలి తీరుస్తున్నారు. మరి అటు వారిని మనం ఇచ్చేసుకుని ఇప్పుడు మాట్లాడడానికి తేజస్వరావు గారు మాతో ఉన్నారు. శ్రీ సీతారామ యువజన సంఘం ఆధ్వర్యంలో వేరేపట్టి గ్రామం నుంచి అలాగే యూత్ సహకారంతో రోజుకు 100 మందికి చొప్పున మనం అన్నదానం జరపడం జరుగుతుంది. అలాగే గత 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఎందుకంటే మనం లాక్డౌన్ చేసిన దీనిలో ప్రతి యాచకులు చాలామంది పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా భోజనం దొరికే పరిస్థితి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పేసి మా కుర్రాళ్ళందరినీ అనుకుని సరే ఇలా సహకారం చేద్దాం, మనకు తోచిన సహాయంతో మనం చేద్దాం అనే ఒక దృక్పథంతో 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక 1 వారం రోజులు లేదంటే మాకు వీలైనన్ని రోజులు ఈ లాక్డౌన్ ఉన్నంత వరకును మాకు తోచినన్ని రోజులు దీన్ని చేపట్టడం జరుగుతుంది. దీనికి మా గ్రామం వాళ్ళందరూ కూడా సహకరించారు, మా కుర్రాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ మన ఎస్ఐ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తూ చాలా మంచి కార్యక్రమం చేస్తానమ్మా, చేయండి, మీకు ఎలాంటి సహాయం కావాలని మేము చేస్తామనే విధంగా మాట్లాడి ఆయన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాము, మాకు డ్యూటీలకు వెళ్ళటం ఏం లేదు, కానీ ఈ కార్యక్రమం చేయడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము మా వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలోనే చేసుకుంటున్నాము, కానీ చాలా హ్యాపీగా ఉంది. మాకైతే ఈ కార్యక్రమం చేపడతాం. వాగ్దాలుగా తృప్తిని బట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాటలు బట్టి చూస్తుంటే ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా వారు ముందుకొచ్చి ధాతృత్వంతో ఈ యొక్క సమాజంలో సేవ చేద్దామనే ఒక ఆలోచనతోను ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు మరి ఆహారము అంటే మరి ఆకలితో ఉన్నటువంటి వారి కొరకు మరి వారు చూసినటువంటి దాతృత్వం బట్టి ఇక్కడ చూస్తుంటే మరి సరుబుజ్జిలి ఎస్ఐ గారి యొక్క ప్రోత్సాహంతోనూ వారు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క గైడ్ లైన్స్ని బట్టి ఈ చేస్తున్నటువంటి యూత్ను బట్టి మనము ఎంతగానో మనం అభినందించవలసిన అవసరం ఉంది.